హలో, వెల్కమ్ టు మిస్సెస్ వందనా సంజయ్ ఛానల్. ఈ బ్లాగ్ దేని గురించి అంటే, కార్తీక మాసం కదా, వన భోజనాలు ఉంటాయి కదా. సో యా, ఈరోజు ఈ సండే మేము వన భోజనాలు ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. ఈ వన భోజనాల్లో మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఏం చేసాము, అసలు ఏం జరిగాయి ఏంటి అనేది కంప్లీట్గా మీరు ఈ బ్లాగ్లో చూడొచ్చు. సో ఇది ఎక్కడ జరిగింది అంటే, మా ఇంటి దగ్గర కాటమయ్య టెంపుల్ ఉంటుంది. సో టెంపుల్ మీరు చూస్తున్నట్టయితే ఈ వీడియోలో అంత గ్రీనరీ, మంచిగా చెట్లు, మంచి వాతావరణం ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి కాటమయ్య టెంపుల్ అండ్ దాంట్లో హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. అలా దిస్ ఇస్ కాటమయ్య టెంపుల్ అండ్ ఇట్స్ అరౌండ్ 12:45 అనమాట. ఆ టైంకి అందరూ వచ్చి ఫస్ట్ లంచ్ చేసుకుంటున్నారు. లంచ్ చేసుకున్న తర్వాత గేమ్స్ అని చెప్పి డీజే, మ్యూజిక్, ఎవ్రీథింగ్ అంత ఎంటర్టైన్మెంట్ అనేది ప్లాన్ చేసి పెట్టారనమాట. సో యా, జస్ట్ వాచ్ ఇట్. లంచ్ చేస్తున్నారు కాబట్టి లంచ్ ఐటమ్స్ ఏంటేంటి, ఏమేమి ఉన్నాయి అంటే, వెజ్ ఐటమ్స్, అన్ని వెజ్ ఐటమ్స్ వన భోజనాలు కాబట్టి లైక్ బగారా రైస్ అని, సాంబార్, పెరుగు, దోసకాయ పచ్చడి, వంకాయ అలాంటివి అనమాట. సో మీరు చూస్తున్నట్టయితే అందరూ భోజనాలు చేసుకుంటున్నారు. ఫస్ట్ లంచ్ అయిపోయిన తర్వాత దెన్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. అండ్ ద బెస్ట్ థింగ్ ఇస్ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి యాంకర్ శ్వేత గారు అని వచ్చారనమాట. ఇఫ్ యూ కెన్ సీ హర్ ఇయర్, తిను యాంకర్ శ్వేత, తన ఈవెంట్ అంతా అంటే మాతో గేమ్స్ ఆడిపించడం కానీ, పిల్లలతో గేమ్స్ ఆడిపించడం కానీ, ఈవెంట్ని మంచిగా చేయడం అదంతా తను చూసుకున్నారనమాట. యాక్చువల్లీ వన భోజనాలు అనేది ఎందుకు ప్లాన్ చేసుకుంటామో, అందరము ఈ లైఫ్ అంటే చాలా బిజీగా ఉంటాం కదా ఎవ్రీడే. ఒకరోజు అందరం ఒకే దగ్గర కూర్చొని అందరు భోజనాలు చేసుకుని ఒకరు బాధలు ఒకరు చెప్పుకోవడమో, లేదంటే వాట్ ఎవర్ ఏదో ఒక డిస్కషన్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది, మంచి కాంటాక్ట్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. సో ఐ థింక్ దిస్ ఈజ్ ద గుడ్ వన్. ఈ వన భోజనాలు అనేది చాలా చాలా మంచి చేస్తుందని అనుకుంటున్నాను నేను. అండ్ ఎస్, ఈ టెంపుల్ యొక్క కమిటీ మెంబర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి, బికాజ్ వాళ్ళ ప్లానింగ్ వల్లే ఈ యొక్క డే అనేది మెమరబుల్గా లేదంటే మంచిగా సాఫీగా జరగడం జరిగింది. బికాజ్ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకున్నారు కాబట్టి ఈ వనభోజనాల కార్యక్రమం అనేది జరిగిందనమాట. వాళ్ళందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఏ ఈవెంట్ ఎలా జరగాలి ఏంటి అనేది ప్లాన్ చేసుకున్న తర్వాతే కదా ఇదంతా స్టార్ట్ అవుతుంది. సో యా, వాళ్ళ హస్తం ఉంది కదా దీని వెనకాల. సో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. శంకలహరి శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే కీసరి సతీష్ కుమార్ గౌడ్ గారు, అలాగే కాటన్ గౌడ్ గారు, సో మీరందరికీ కూడా ఉన్నారు. అందరి పేరు చదివేస్తే బాగా కలుసుకోవడము, ఇది ఒక ఐక్యతకు నిదర్శనము, వనభోజన కార్యక్రమాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కార్తీక మాసము అంటేనే మనందరికీ ఒక శివుడు, మన కుల పెద్దల కూడా ఒక దగ్గరికి వచ్చి కలుసుకొని పూజలు నిర్వహించుకొని ఒకరికొకరు కలుసుకొని తమ మంచి చెడులు చెప్పుకుంటున్న సందర్భము నిజంగా కూడా ఇప్పుడు కూడా తెలుసుకుంటా ఉన్నాము. కాబట్టి కార్తీక మాస వనభోజనంలో భాగంగా గౌడ సోదరులు అందరూ కూడా చేసిన సీనియర్ నాయకులు అన్న బండారు లక్ష్మారెడ్డి గారికి వారి బృందానికి స్వాగతం తెలియజేస్తూ, ఎంతో చక్కగా ఏర్పాటు చేసిన ఈ వనభోజన కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకోవడం ఆనందంగా ఉంది.
ఎస్ ఆఫ్టర్ లంచ్ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ తంబోలా టికెట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. తంబోలా ఆడుతున్నాం అన్నమాట. ఆఫ్టర్ మెనీ మెనీ ఇయర్స్ తంబోలా ఆడడం జరుగుతుంది. నేననే కాదు ఇక్కడ ఉన్న ఎంతోమంది లేడీస్ చాలా మంచి ఇంట్రెస్ట్ పెట్టి నంబర్ చెప్తుంటే వింటూ జెలీ ఫైవ్ అని చెప్పి ఫస్ట్ హౌజీ సెకండ్ హౌజీ థర్డ్ హౌజీ అలా చాలామంది గెలుచుకున్నారు. తో తన శ్వేత యాంకర్ నంబర్స్ అనేది రీడౌట్ చేస్తూ ఉంటే మేమందరం మార్క్ చేసుకుంటూ ఉంటున్నాం అన్నమాట. పిల్లలు కూడా మంచిగా సైలెంట్గా కూర్చొని అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. ఎస్ ఆఫ్టర్ తంబోలా ఇంకా తర్వాత మ్యూజికల్ చైర్స్ చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి పిల్లలకి డీజే సాంగ్స్ అనేది ప్లే చేశారు. సో మంచిగా పిల్లలందరూ డ్యాన్స్ చేయడము, అందరూ ఒక దగ్గర ఉండడము చూడండి ఎంత హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్నారో, ఫుల్ ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా మాతో పాటు. ఇంకా మా గౌతమ్ వచ్చేసరికి ఇంకా చెప్పనక్కర్లేదు, వాడికి చుట్టుపక్కల పిల్లలు ఉన్నారు అంటే లాట్ ఆఫ్ అబ్బో తగ్గేదేలే అంట. చూడండి చూసారు ఆ మధ్యలో ఎలా చేస్తున్నాడు, తగ్గదేలే గుర్తొచ్చేసింది వాడికి ఏంటో. ఎస్ ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత ఎవరైతే ఈవెంట్స్లో బాగా పార్టిసిపేట్ చేశారు విన్ అయ్యారు వాళ్ళందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. అందరు ప్రైజెస్ తీసుకోవడానికి స్టేజ్ పైకి వచ్చేస్తున్నారు. సో వాళ్ళతో పాటు నేను కూడా వచ్చాను. ద బెస్ట్ థింగ్ ఏంటంటే నేను కూడా ప్రైజ్ అనేది గెలుచుకున్నాను. వై బికాస్ ఆ చాలా పెద్ద రీజన్ అన్నమాట. సో యాంకర్ గారు స్ట్రెస్ చేసి చేసి చెప్తున్నారు అదేంటంటే ప్రతి దాంట్లో నా కొడుకు నాతోనే ఉన్నాడు. నేను మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నప్పుడు కానీ దాండి ఆడుతున్నప్పుడు కానీ వాడు నాతోనే ఉన్నాడు. సో బాబుని మోస్తూ మరీ మీరు అన్నిట్లో పార్టిసిపేట్ చేశారు అన్నట్టు చెప్పి నాకు కూడా ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది అన్నమాట. సో యా అలా మాడపడుచు నేను అందరం ప్రైజెస్ తీసుకొని హ్యాపీగా ఉన్నాము. సో అలా సండే అంతా అలా గడిచిపోయింది మాకు. ఎవరికైతే ఈ వీడియో నచ్చింది అని అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.